సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆ పార్టీలో ముసలం ముదురుతుంది. పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీ కాంగ్రెస్ లో లుకులకులు ముదిరి పాకన పడ్డాయి. నేతల మధ్య సఖ్యత కుదరక ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. పొన్నాలపై సీనియర్లంతా ఆగ్రహంతో ఉన్నారు. పొన్నాల నిర్వహించే కార్యక్రమాలకు నేతలంతా దూరంగా ఉంటుండడం పార్టీలో విభేదాన్ని బయటపెడుతుంది. పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి పొన్నాలపై కొందరు నేతలు గుర్రుగా ఉంటున్నారు. పదవి నుంచి తొలగించాలంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. అటు పొన్నాల సైతం ధీటుగా సమాధానమిస్తున్నారు. పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామన్న నేతల వ్యాఖ్యలకు గట్టిగానే బదులిస్తున్నారు. ఎవరైనా తమ అభ్యంతరాలు తెలుపుకోవచ్చని సూచిస్తున్నారు. కాంగ్రెస్కు గెలుపోటములు కొత్త కాదని, పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువని అన్నారు. కార్యకర్తలే పార్టీకి అన్నదండ అని అంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకే సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పొన్నాల చెప్పారు. ఈ ప్రభుత్వం చాలా ఆశలు కల్పించింది, ఆ ఆశలు ఇంకా నెరవేరట్లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళే తెలియజేస్తున్నారు. పార్టీ కార్యక్రమాన్ని ఇవ్వండి, ప్రజలకు మేలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని కార్యకర్తలే నాయకులకు పిలుపునిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నాయకులు చెప్తున్నారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే అయితే దీన్ని ముందుకు జరపండి, మేము ప్రజల కార్యక్రమాల పట్ల ముందుగా వెళ్తామని అన్నారు. ఆ మాట అన్న మహానుభావులు, ఆ మాట అన్న ప్రభుత్వం 2 నెలలు కావస్తున్నా ఏ ఒక్క అంశం మీద కూడా స్పష్టత ఇవ్వట్లేదు అని కార్యకర్తలు చెప్తున్నారు. తాజాగా పొన్నాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించే అర్హతే పొన్నాలకు లేదంటూ నిప్పులు చెరిగారు. పొన్నాల సమీక్షల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని పొన్నాల పార్టీని ఎలా నడిపిస్తారంటూ విరుచుకుపడ్డారు. వెంటనే పొన్నాల పిసిసి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమీక్షలతో పార్టీకి ఇంకా నష్టం, ఎందుకంటే ఆ సమీక్షలు పెట్టిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదు. ఫస్ట్ ఆయనకు, ఆయన స్వయంగా ఓడిపోయిన వ్యక్తి, ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఒక యువరక్తాన్ని నింపే విధంగా యువకులకు పార్టీ పగ్గాలు అప్పచెప్పి గ్రామ స్థాయికి పటిష్టం చేయాలి తప్ప గాంధీ భవన్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని సమీక్షలు చేస్తే ప్రజలు హర్షించరు, కార్యకర్తలు దీని వ్యతిరేకంగా ఉన్నారు, ప్లస్ ఓడిపోయిన అభ్యర్థులు కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తలేరంటేనే సమీక్షలు వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా వస్తలేరు. అసలే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి నేతల అంతర్గత కుమ్ములాటలు మరింత కలవర పెడుతున్నాయి.